అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక బాలయ్య బాబు గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పూర్తి చేసుకున్నారు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే మొదటగా గుర్తుకొచ్చేది బాలయ్య బాబు గారే మరి అసలు ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది అలానే ఆయన ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఇలాంటి విషయాలన్నిటిని కూడా మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ యాక్చువల్లీ ఇప్పుడు బాలయ్య బాబు గారు సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కదా అసలు ఫస్ట్ ఆయన ఫిలిం ఎప్పుడు వచ్చింది అప్పుడు ఆయన వయసు ఎంత ఎలా ఆయన ప్రస్థానం స్టార్ట్ ఏంటి చెప్పండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కరెక్ట్ గా యాభై సంవత్సరాల క్రితం ఆయన ప్రస్థానం మొదలైంది థర్టీ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో తాతమగలతో ఆయన ప్రస్థానం మొదలైంది అప్పుడు ఆయనకు జస్ట్ పద్నాలుగు ఏళ్ళే బట్ జనరల్ గా బాలనటుడుగా ప్రస్థానం అంటే ఏదో ఒక షార్ట్లో అంటే ఏదో చిన్నప్పటి చిన్నతనం షూటింగ్లో చిన్న పిల్లోగా రెండు మూడు షార్ట్స్ లో చూపించడం అంతవరకే పరిమితం అవుతారు అలా కాకుండా ఇది ఫుల్ ఫ్లెజ్డ్ పాత్ర అనమాట సో కంప్లీట్ నటుడే కానీ వచ్చారనమాట దాని తర్వాత ఇమీడియట్ గా అంటే ఈ పదిహేను పదహారు ఏళ్ల వయసులోనే అన్నదమ్ముల అనుబంధం అనే ముగ్గురు హీరోలు ఉన్న ఫిల్మ్ లో వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ మురళీమోహన్ ఒక థర్డ్ హీరోగా చేశారు నూనూగు మీసాల వయసులోనే అభిమన్యుడి పాత్ర దానవీర శూర కర్ణ ద ఫేమస్ డివిఎస్ కర్ణ సినిమాలు ఎక్కడైతే ఎన్టీఆర్ గారు మూడు గంటల పాటు అంత తానే ఉంటారు అందులో కూడా ఈయన పదిహేను ఇరవై నిమిషాల పాత్రలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు అరే ఈయనకు చాలా ఫ్యూచర్ ఉంది అనేట్టుగా ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఫెరోషియస్ పర్ఫార్మెన్స్ ఈరోజు సమరసింహారెడ్డి ఎట్లా ఫ్యాక్షన్ అనే పదానికి నిర్వచనం అయ్యారు అది ఐ థింక్ అక్కడ బీజం పడ్డది బాలయ్య బాబు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే తన తరం నటుల్లో ఒక వైడ్ రేంజ్ ఆఫ్ మూవీస్ చేసింది పాత్రలు చేసింది ఈనే చెప్పొచ్చు మనం సోషల్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ జానపదాలు పౌరాణికాలు ఇవి వేరే వాళ్ళు చేయనివి అవి చేశారు అండ్ యాక్షన్ ఫ్యాక్షన్ అయితే మీకు తెలిసిందే సో ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ మూవీస్ చేసింది ఇతనే అంటే వాళ్ళ నాన్నగారి దేనికైతే ఫేమస్ జానపదాలు కానీ పౌరాణికాలు కానీ దాన్ని కూడా ఆయన ఆయన పేరును నిలబెట్టే విధంగా ఆయన చేశారనమాట దెన్ ఇంకా ఇతని స్పెషాలిటీ ఏంటంటే తను తీసిన ఇప్పుడు వన్ నాట్ నైన్త్ ఫిల్మ్ షూట్ అవుతుంది ఆయన తీసిన ఇప్పటిదాకా వచ్చిన వన్ నాట్ ఎయిట్ పిక్చర్స్ లో సెవెంటీన్ ఫిల్స్ లో ఆయన డబుల్ యాక్షన్ చేశారు నాకు నంబర్ గట్టిగా తెలియదు కానీ చాలా సినిమాల్లో ఇరవై ఇరవై పైన అయ్యి ఉండొచ్చు పోలీస్ పాత్రలు కూడా వేసారు ఒక సినిమాలో అధినాయకుడు అని సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటుంది అందులో త్రీ రోల్స్ కూడా అతను చేశారు అండ్ ఒక సినిమా అయింది లెజెండ్ కర్నూల్లో లో థౌజండ్ డేస్ ఆడింది సో ఇలాంటి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట సో ఈ స్పెషల్ పర్సన్ సార్ అంటే బాలయ్య బాబు గారిలో మరొక ప్రత్యేకత అంటే చాలా ఏ హీరోయిన్ తీసుకుని ఇవ్వండి ఖచ్చితంగా ఆయన మూవీస్ లో ఫైట్ ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బాలయ్య బాబు గారు తీసిన కొన్ని మూవీస్ లో అసలు ఫైట్ అనేది లేకుండా కూడా మూవీస్ ఉన్నాయి అని చెప్పేసి విన్నాము సో ఇలా ఇంకెవరైనా ఉన్నారు ఓన్లీ ఈ క్రెడిట్ బాలయ్య బాబు గారికి సొంత అంటే వేరే వాళ్ళు కూడా చేసి ఉంటారు ఫైట్ లేకుండా సినిమా కానీ బాలయ్య బాబు అనగానే మనకు కనిపి యాక్షన్ ఫెరోషియస్ యాక్షన్ ఇవే గుర్తుకొస్తుంది ఆయన చాలా అంటే ఆ సినిమాలు చాలా సాఫ్ట్ పిక్చర్స్ అనేది సూపర్ హిట్స్ అయ్యాయి సీతారామ కళ్యాణ్ అందులో ఫైట్ ఉండొచ్చు ఒకటో రెండో బట్ ఇట్ వాజ్ ఎ క్లోజల్ మ్యూజికల్ హిట్ ఆ టైమ్స్లో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి దెన్ అలాగే నారీ నారీ నడుమ మురారి అది అది చాలా పెద్ద హిట్ అయింది అది బట్ అందులో ఒక్క ఫైట్ కూడా లేదు అది ఒక ఇద్దరు మరదళ్ళ మధ్యలో సరదాగా సాగే సమ్ సాఫ్ట్ కామెడీ ఫ్యామిలీ డ్రామా అనుకోవచ్చు బట్ అదొక పెద్ద సాహసం ఆ రోజుల్లో ఆయన ఇమేజ్కి విభిన్నంగా చేశారు బట్ అనమాట సార్ మరొక మూవీ గురించి అంటే బాబు గారు కెరియర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు చేసిన సినిమాలు బహుశా ఈ తరాన్ని బేస్ చేసుకొని లేదంటే రాబోయే తరాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమాల్లో ఒకటిగా భావిస్తారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సో ఇది ఆయన కెరియర్ కి ఎంత ప్లస్ అయ్యి ఉండచ్చు అంటారు చాలా అండి అది కూడా అది ఒక వెరైటీ మూవీ అంటే టైం ట్రావెల్ ఆ రోజుల్లో అగైన్ సాఫ్ట్ ఫిల్మ్ అండ్ బాబు గారు సంగీతం శ్రీనివాసరావు గారు యూనో పితామహుడు సినిమా ఫీల్డ్ ఆయనకి ఇప్పుడు సుమారుగా నైన్టీ ప్లస్ ఉన్నారు ఆయన ఆ రోజుల్లో ఇంకా చాలా ఫేమస్ అంటే వెరైటీ వెరైటీ రూల్ సినిమాలు తీశారు ఆయన విచిత్ర సోదరులని కమల్ తోటి అంటే అది డిస్కషన్ చేస్తే ఇంకా చాలా లెంతీగా అవుతుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం కృష్ణార్జున విజయం ఇలా ఈ సినిమాలన్నీ బాలయ్య బాబు తోటి అంత పెద్ద డైరెక్టర్ తీయడం అది కూడా ఒక విశేషం అండ్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మీరు అన్నట్టుగా అండ్ అక్రాస్ ద ఏజెస్ అక్రాస్ ద ఆడియన్స్ ఇప్పటికి చూసినా అది ఫ్రెష్గా ఉంటుంది అది ఆ రోజుల్లో ఎలా తీసారా అనేది అందులో ఏంటంటే ఈయనే చేయగలిగే పాత్ర అది ఎందుకంటే అందులో శ్రీకృష్ణదేవరాయల్లా కూడా చేస్తారు టైం ట్రావెల్లో వెనక్కి సో ఐ డోంట్ థింక్ ఎనీబడి కూడా ప్లేడ్ ఏ యూనో దాట్ రోల్ ఇన్ ఎ బెటర్ సెన్స్ చాలా బ్రహ్మాండంగా తీశారు సూపర్ హిట్ అయింది అలాగే భైర ద్వీపం కూడా మళ్ళీ గులాబీ బకాయి కథనే మళ్ళీ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అది గుర్తు చేసింది మోడర్న్ టైమ్స్ లో అయినా ఒక జానపద ఫిల్మ్ అంతా హిట్ కావడం అంటే అగైన్ క్రెడిట్ బాలయబాబు సార్ బాబు గారి ఈ ప్రస్థానంలో ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్ ఎవరు కోదన్ రామరెడ్డి గారితో ఐ థింక్ పదమూడు సినిమాలు చేశారండి అలాగే రాఘవేంద్ర గారితో కూడా బాగానే చేసి ఉంటారు బట్ ఆయన తోటి బాబు గారు అనగానే ఈ రోజు అంటే కోదన్ రామరెడ్డి గారు చాలా హిట్స్ ఇచ్చారు వీళ్ళందరూ ఇచ్చారు హిట్స్ బట్ ఆయనతోటి మనకు బాలేబాబు అనగానే గుర్తుకొచ్చే పేర్లు డైరెక్టర్స్లో బి గోపాల్ ముందు వరుసలో ఉంటారు బికాస్ ఆయన ఈయనను మొత్తం ఇండస్ట్రీనే ట్రాన్స్ఫార్మ్ చేశారు అండ్ ఈయన ఇమేజ్ని ఒక వేరే లెవెల్కి అప్పటికే ఆయన సూపర్ స్టార్ దెన్ సూపర్ డూపర్ స్టార్ సమరసింహారెడ్డితో అయ్యారు ఇలాంటి సినిమా కూడా తీయొచ్చా ఒక ఫ్యాక్షన్ యుగానికి తెరలేపారనమాట అంటే బ్రహ్మాండమైన పిక్చర్ అంతకుముందు కూడా తీశారు ఆయనతోటి లారీ డ్రైవర్ రౌడ్ ఇన్స్పెక్టర్ ఇలాంటివి బట్ ఈ పిక్చర్ తోటి బీగోపాల్ వీళ్ళ కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది దెన్ నరసింహ నాయుడు వచ్చింది దెన్ అలాగే కరెంట్ టైమ్స్లో బోయపాటు గారు వీళ్ళిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చేశారు సింహ లెజెండ్ అండ్ ఇప్పుడు వచ్చిన అఖండ అండ్ బాలయబాబు గారు ఫేజ్ అసలు బ్రహ్మాండంగా నడుస్తుంది అండ్ సిక్స్టీ దాటాక కూడా వాళ్ళ తరం హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం అండ్ మెస్మరైజ్ చేస్తున్నారు ఆయన అఖండ వీరసింహారెడ్డి అండ్ భగవత్ కేసరి భగవత్ అండ్ ఇందులో ఈయన ఇమేజ్ మేకర్ కానీ ఆయన జనరల్ గా స్టైల్ క్వశ్చన్ ఏదైతే దాని మేకర్ ఏదైతే అయిందో బ్రహ్మాండంగా అంటే అరే ఇలా ప్రెజెంట్ చేస్తున్నారంటే ఈయన ఏజ్ కనబట్టం లేదనమాట వీరసింహారెడ్డిలో పర్టికులర్గా ఎంట్రీ సీక్వెన్స్ ఉంటుంది గూస్ బంప్స్ వస్తాయి ఆయన స్టైల్ చూసి అందరూ ఫ్రాన్సే కదా అందరూ కూడా అబ్బురపడ్డారు దెన్ దానికి తోడు ఇది వచ్చింది ఏది మన అన్స్టాపబుల్ అన్ స్టాపబుల్ లో ఒక ఎపిసోడ్ అయింది వీళ్ళతో ఎవరు రణబీర్ కపూర్ అనిమల్ టీమ్ తోటి కపూర్ ని ఫ్లోర్ చేసేసాడు వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు పృథ్వీరాజ్ కపూర్ చెప్పిన డైలాగ్ అనర్ఖలంగా చెప్పేసి ఫ్లోర్ అంటే బాలయ్య బాబు గారు డైలాగ్ డెలివరీ అంటే పౌరాణికానికి సంబంధించిన డైలాగ్స్ కూడా చెప్పడంలో ఆయన వాళ్ళు ఉన్నారా అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇదే నేపథ్యంలో దగ్గర దగ్గర వంద చిత్రాలకు పైగా తీసిన నటుడు యాభై సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన చేయని పాత్ర ఏదైనా ఉందా తెలుసు లేదండి అంటే ఆయనకేవో జీవితాశయాలు ఉన్నాయి కొన్ని చంగీస్ ఖాన్ పాత్ర చేయాలని అలాగే నర్తనశాల చేయాలని ఆయన వెళ్ళారు అది అక్కడికి ఆగిపోయింది అలాంటివి ఒక రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన కొన్ని బాగా చేసినవి కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు కానీ సమ ఆ పాత్రలు రీచ్ అవ్వలేదు అంటే ఆ సినిమాలు సక్సెస్ఫుల్ కాలేదు నాకు పర్సనల్గా బాగా ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఏ విధంగా అయితే ఆయన క్యారెక్టర్ని డిపెక్ట్ చేశారు చిన్న కేశర్ రెడ్డిలో చాలా ఇష్టం నాకు అది బాగా చేస్తారు అది ఆయన ఓల్డ్ సీనియర్ పాత్రలో బాగా అందులో జీవించేశారు ఇప్పటికైనా మనం చూడొచ్చు యూట్యూబ్లోనో ఎక్కడైనా చూడొచ్చు దెన్ అలాగే నిప్పురవ్వ దెన్ బొబ్బిలి సింహం హిట్ అయింది కానీ దానికి అంటే ఈయన క్యారెక్టర్ ఐ థింక్ ఇంకా ఆ రికగ్నిషన్ అనేది రాలేదు అనుకుంటాను మీరు అన్నట్టుగా డైలాగ్ డెలివరీ అంటే అగైన్ యూట్యూబ్లో చూడొచ్చు ఈయన సినిమాలో అంటే కట్ యాక్షన్ ఇవన్నీ ఉంటాయి ఎడిటింగ్ వీటితోటి మీకు డైలాగ్ ఒక లెంతి డైలాగ్ని మూడు నాలుగు షార్ట్స్లో తీసి కంబైన్ చేసినా తెలియదు కానీ ఆయన ఏకపాత్రాభినాయాలు చేస్తూ ఉంటారు స్టేజ్ల మీద టైం వచ్చినప్పుడు నేను అనుకోవడం రేపేదో ఫిఫ్టీ సెలబ్రేషన్ దాంట్లో కూడా చేయొచ్చు యూట్యూబ్లో లో మీరు వెళ్ళి చూస్తే రాజరాజా నరేంద్రుడుగా చేస్తారు ఆయన చాలా చోట్ల ఆగకుండా అదొక వాక్ ప్రవాహం అది ఒక నది అది ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు అలా మాట్లాడుతుంటే అది అమోఘం అంటే ఇది అంటే ఇది మటుకు ఇండస్ట్రీలో ఈరోజు ఎవరు చేయని పని అవును సార్ లిటరలీ ఆయన చేసిన ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుంటూ పోతే సమయం కూడా తెలియదు ఆయన మనకు కూడా సమయం తెలియట్లేదు ఇప్పుడు సక్సెస్ రైడ్ లో ఉన్నారు ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వన్ నాట్ నైన్త్ పిక్చర్ కూడా దాని ట్రైలర్ చూస్తే మూడు సార్లు వరుస పెట్టి ఎమ్మెల్యే అయ్యారు వి షుడ్ ఆల్ విష్ ఇన్ మోర్ మోర్ సక్సెస్ ఆన్ ఇస్ ఆల్ ఫ్రెండ్స్ పొలిటికల్ గానీ సినిమాటిక్ గానీ సినిమా అభిమానులందరూ నేను అనుకోవడం ఇంకో పదేళ్ళు బాలయ్య ఇలానే మనకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తారు థ్యాంక్స్ అండి